EAMCET exam ku sarvam siddhamaindi. Nedu 2.5 lakhs mandi vidyarthulu parikshaku hazaru kanunnaru. Maravaipu okka nimisham alasyamaina parikshaku anumatinchedi ledantunnaru adhikarulu. Telangana EAMCET parikshaku anni erpatlu poorthayyayi. Vidyarthulu pariksha samayam kanna 2 gantala munde exam centers ku cherukovali. Pariksha prarambhamayyaka okka nimisham alasyamaina lopaliki anumatincharu. 105 pariksha kendrallo dadapu 2.5 lakhs mandi EAMCET parikshaku hazaru kanunnaru. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి EAMCET ఇంజనీరింగ్ స్ట్రీమ్, 9-10 తేదీల్లో EAMCET అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు జరగనున్నాయి. రోజు 2 సెషన్స్, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్కి 6 సెషన్స్, మెడికల్ స్ట్రీమ్కి 3 సెషన్స్లో పరీక్ష జరగనుంది. ఇక కోవిడ్ బారిన పడ్డ విద్యార్థులకు అన్ని సెట్స్ అయిపోయాక పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు EAMCET కన్వీనర్. ఈ ఏడాది EAMCET కి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 2,51,606 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి 164,962 మంది, అగ్రి మెడికల్ స్ట్రీమ్కి 86,644 మంది విద్యార్థులు ఉన్నారు. గతేడాది కన్నా 28,000 మంది పెరగడంతో ఎగ్జామ్ సెంటర్స్ కూడా పెరిగాయి. తెలంగాణలో 82, ఏపీలో 23 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఈసారి ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ లేదు. ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి పూర్తి సిలబస్, ద్వితీయ సంవత్సరం నుంచి 70% సిలబస్ నుంచి ప్రశ్నలు కవర్ కానున్నాయి. 15 రోజుల్లోపు ఫలితాలు ప్రకటిస్తామని EAMCET కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. ఇప్పుడు కోవిడ్ మూలాన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, తెలంగాణ స్టేట్ కానీ ఏపీ బోర్డు కానీ వారు కూడా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సిలబస్ను కుదించడం జరిగింది. ఫస్ట్ ఇయర్కు సంబంధించి 100% సిలబస్, సెకండ్ ఇయర్ ఈ పాండమిక్ మూలాన 70% సిలబస్ తీసుకోవడం జరిగింది. మనం కూడా EAMCET ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించినటువంటి సిలబస్ను అదే బేసిస్గా తీసుకొని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఇతర అధికారులతోటి చర్చించి నిర్ణయం తీసుకుని అదే బేస్గా మనం కూడా EAMCET ఎంట్రన్స్ టెస్ట్కు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 100%, సెకండ్ ఇయర్ 70% సిలబస్ను నిర్ణయించడం జరిగింది. మళ్లీ కేసులు పెరుగుతున్న వేళ EAMCET పరీక్షలు జరగనుండటంతో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.